ఇక్కడ ప్రజలతో మాట్లాడిన తర్వాత ఏం సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారండి? అంటే వేటిని బాగు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది, ఇంకా ఎటువంటివి మీరు గమనించారు? ఇప్పటికే మీరు చూసినట్టయితే ఇందాక నేను అన్నట్టుగా సుమారు 500 కోట్లతో గుంటూరు వెస్ట్లో మనం అభివృద్ధి ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని నీడ్స్ని మనం ఫైండ్అవుట్ చేసాం, కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకా ఐడెంటిఫై చేసినటువంటి నీడ్స్ మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించేందుకు పూర్తి స్థాయిలో కూడా నేను వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. బట్ మీరు పొలిటీషియన్గా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న, మంత్రిగా ఉన్న ట్రెండింగ్లో ఉంటారు, వై లైక్ దాట్ అంటే ఏం చెప్తారు? సో ఉమెన్ రాజకీయాల్లోకి వస్తే ఇలా చేయొచ్చా? సో ఉమెన్ని ముఖ్యమంత్రి గారు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆడపిల్లకు కూడా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఓకే, ఒక ఎడ్యుకేటెడ్ వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో, ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్ ఉంటే ఏ విధంగా మనం ఎదగొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, సమాజానికి ఎంత చేయొచ్చు అనేది ఖచ్చితంగా ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. సో బహుశా అదే కావచ్చు. ఓకే, బీయింగ్ అంటే యంగ్ పొలిటీషియన్గా రాష్ట్రాన్ని ఇంకా ఏ రకంగా మీరు చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ బేసిక్ నీడ్స్ అనేది అకంప్లిష్ అవ్వాలి. నాడు నేడు కావచ్చు, అటు విద్యాపరంగా కావచ్చు, పిల్లల చదువుల కోసం కావచ్చు, అటు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతుల గురించి కావచ్చు. ఓవరాల్గా బేసిక్ నీడ్స్ అన్నీ మీట్ అయినప్పుడు, అట్ ది సేమ్ టైం కొంత డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అయినప్పుడు ఇది స్టేట్ డెవలప్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది దోహదపడుతుంది. కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ చేస్తూ, ఈ బేస్ లైన్ కంటిన్యూ చేస్తూ ఇంకా ఇంకొంత ముందు ముందు కూడా ఇంకొన్ని జగనన్న పాలన వల్ల ఇప్పటికే ఒక డిఫరెన్స్ అనేది వచ్చింది స్టేట్లో, ఇక్కడ ఉన్నటువంటి పీపుల్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలని ప్రజలే కోరుకుంటున్నారు. కాబట్టి ఒక మంచి ప్రోగ్రెస్ ఉంటుందని నేను భావిస్తాను. రైట్, మీరు కంటిన్యూ చేయండి ప్రచారం, విల్ ఫాలో యూ. ట్రెండింగ్ పాలిటీషియన్ లేడీ ఫైర్ బ్రాండ్ అని చెప్పచ్చు. సో ఆవిడ ప్రచారాన్ని అయితే ఆవిడ వార్డ్ తిరుగుతూ కొనసాగిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు కూడా అదే జోష్ కనిపిస్తోంది. చూద్దాం ఇంకా ప్రచారం ఎలా కొనసాగుతుందో. లెట్స్ గో. ఏకపక్షంగా 175 నియోజకవర్గాలు గెలిపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేశారని చెప్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా రాజీనామాను ఎప్పుడైతే పంపించారో అదే రోజు గెలుపు ఖాయమైందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. కొంతమంది నేతలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే, ఎట్లా ఉన్నారు? ప్రచారం ఎట్లా సాగుతుంది? చాలా బాగా జరుగుతుందండి, చాలా అప్రిసియేషన్ వస్తుంది జనాల నుంచి. విడుదల రచన గురించి ఏం చెప్తారంటే, చిలకలూరుపేట నుంచి ఆవిడ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు. సో ప్రజల్లో ఎలా ఉంది? యంగెస్ట్ మినిస్టర్ యాక్చువల్గా విడుదల రజని గారు యంగ్ బీసీ మినిస్టర్, అందుకని ఆమెని సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసి అమ్మ నువ్వైతే కరెక్ట్, గుంటూరు వెస్ట్కి నువ్వైతే కరెక్ట్ అని చెప్పి మరీ పంపి ఆవిడ వచ్చిన తర్వాత రెస్పాన్స్ అనేది మేము ఇప్పుడు మెజార్టీ ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. గెలుపు అనేది ఆమె పేరు ఫిక్స్ అవ్వగానే, రజనీ గారి పేరు ఫిక్స్ అవ్వగానే మేము గెలుపు డిసైడ్ అయిపోయాము. ఆమె ఫస్ట్ నుంచి కష్టపడే మనస్తత్వం ఉందండి. చిలకలూరుపేటలో కూడా మరి పత్తిపాటి పొలారాన్ని ఓడించి మరి అతి ముఖ్యమైన నాయకుల్లో పత్తిపాటి పొలారావు తెలుగుదేశంకి, మరి ఆయన్ని ఓడించి ఒక హీరో లెక్క చిలకలూరుపేటలో నిలిచి మరి తర్వాత జగన్ గారు ఆమెను గుర్తించి మినిస్టర్ పదవటం జరిగింది. ఆమె గుంటూరు రాగానే టీడీపీలో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. వాస్తవంగా చెప్పాలంటే మా హీరో కంటే ఎక్కువ.